ఇంకొక పథకం ఏంటంటే సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నస్తున్నాడు సంపూర్ణ మద్య నిషేధం తీసుకొస్తాడు అని ఎలిగెత్తి ఆ సీఎం గారు కూడా అన్నస్తున్నాడు అని ఆయన గానే చెప్పుకుంటున్నారు ఆ స్ఫూర్తితో మేము కూడా అంతకంటే గట్టిగా కేకలేసి అన్నస్తున్నాడు అన్నస్తున్నాడు అని చెప్పి గొంతు అరిగిపోయేలా తిరిగాం ఇప్పుడు సంపూర్ణ మద్యపాన నిషేధం అని మేము ఏదైతే చెప్పామో అది జగనన్న పరిపూర్ణ మద్యపాన దీవెనగా మారింది ఏంటండి జగనన్న పరిపూర్ణ మద్యపాన దీవెన అని ఎందుకుంటున్నాం అంటే మరి ఇప్పుడు మొన్ననే టెలిఫోన్ కాన్వర్సేషన్ కూడా బయటకు వచ్చింది సోషల్ మీడియాలో విస్తృతంగా అదేంటంటే 8 గంటల వరకు కాదు అఫీషియల్ గా ఎనిమిదైనా సరే 9 గంటల వరకు మీరు షాపు తెరవాలి అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మరి వేళలు పెంచి ధరలు పెంచి మరి ఈ త్రాగుబోతుల్ని తాకట్టుగా పెట్టి ఆల్రెడీ 1,50,000 కోట్లు తెచ్చి అంటే ఈ మద్యపాన పరిపూర్ణ మద్యపాన దీవెన రేపు ఈ ముఖ్యమంత్రి గారు కాదు ఏ ముఖ్యమంత్రి వచ్చినా సరే ఆ దీవెన కొనసాగేలాగా మరి అప్పులు చేసి ఇది కూడా 3 జిల్లాల్లోనే కొన్ని డిపోల్లో పెట్టిందే 50,000 తీసుకుందాం అనుకున్నారు 50,000 కోట్లు సరే ఇంకా ఏమి రావనుకోండి మరి ఇది ఎందుకు చేస్తున్నారు అని ఆలోచిస్తే ఎందుకంటే ప్రతిదాని వెనక కూడా ఏదో ఒక ఆలోచన ఉండే ఉంటుంది కదా అని చెప్పి కొంతమంది మేధావులు ఆలోచిస్తే తెలిసింది ఏంటంటే ఈ అసలు ఎవరికి ఈ మద్యపాన దీవెన సరే అది కొందరికి మరి ఆ మద్యం తయారీదారులకి ఆ తయారీదారులు ఎవరో మనం మాట్లాడకుండా బాగోదు ఎందుకంటే ఏం బయటకు రావాలి పేర్లు బయట పెట్టి ధైర్యం ప్రజలకి లేదు మాకు లేదు అనుబంధం కాసేపు సో అది మద్యం తయారీదారులకి అక్షయ పాత్ర మద్యం తాగే వాళ్ళకి వారి కుటుంబాలకి క్షయపాత్రగా మారింది మరి ఈ పరిపూర్ణ మద్యపాన దీవెన ఇప్పుడు ఎక్కడా కూడా భారతదేశంలో ఎక్కడా లేని చట్టాలు కూడా ఈ అక్షయ పాత్ర కోసం అంటే పాలకుల అక్షయ పాత్ర కోసం మనం తీసుకొస్తున్నాం అదేంటరా అంటే ఎక్కడైనా కూడా మీరు విదేశాల నుంచి వచ్చినా సరే 2 సీసాలు తెచ్చుకోవచ్చు ఒక రాష్ట్రం నుంచి వెళ్ళినా సరే 2 సీసాలు తెచ్చుకోవచ్చు ఇప్పుడు ఢిల్లీలో సపోజ్ నేను ఒక 2 సీసాలు తీసుకెళ్లాలనుకోండి హైదరాబాద్ తీసుకెళ్తే ఎవరో మాట్లాడరు 2 సీసాలు ఆంధ్ర తీసుకెళ్తే జైల్లో పెడతారు అలా జైల్లో పెట్టి మళ్ళీ ఆ కేసులకి అదని ఇదని హింసించి ఒక వ్యక్తి మన తూర్పుగోదావరి జిల్లాలో ఓ సెల్ఫీ వీడియో తీసి కొన్ని నిజాలు చెప్పి నేనేదో 2-3 సీసాలు తీసుకొస్తే నన్ను ఇలాగా ఆ రకంగా కేసులు పెడతాం ఈ రకంగా కేసులు పెడతామని చెప్పి అరెస్ట్ చేశారు కాబట్టి నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను వచ్చని చెప్పి అతను ఆత్మహత్య చేసుకున్నాడు ఈ చావుకు బాధ్యుడు ఎవరో ముఖ్యమంత్రి కాదా అని నేను అడుగుతున్నాను ఎస్ ఐఎమ్ క్వశ్చనింగ్ యూ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి మా పార్టీ అధ్యక్షుడు మద్యపాన నిషేధం అని చెప్తే మిమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తే మీరు చేసేది ఇదా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ప్రజలు చావు కారణం అవుతారా అన్యాయం కాదా ఇది అడుగుతున్నా మా పార్టీ అధ్యక్షుడు తరపున ఒక పార్టీ సభ్యుడిగా మా పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్న సభ్యుడిగా ఐఎమ్ క్వశ్చనింగ్ యూ ద చీఫ్ మినిస్టర్ హూ వుడ్ ఆన్సర్ దిస్ ఆ చావుకు బాధ్యుడు ఎవరు అలాగే మొన్న నా స్నేహితులే కొంతమంది ఫ్యామిలీతో వెళ్తూ ఉంటే సమ్వేర్ ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్ దే వర్ స్టాప్డ్ హిస్ వైఫ్ హిస్ డాటర్ దే వర్ ఆల్ ఆస్క్డ్ టు స్టెప్ డౌన్ ఫ్రమ్ ద కార్ ఏంట్రా అంటే కార్లో సీసాలు ఉన్నాయమ్మా చెక్ చేయాలి ఇట్లా బాబు హెరాస్మెంట్
అంటే నీ మధ్యమే తాగాలి మీకు కావాల్సిన వాళ్ళు వాళ్ళు తయారు చేసిన చెత్తనే తాగాలి మీరు నిర్దేశించిన ధరలకే తాగాలి బట్ ఎవరిని ప్రయాణాలు చేయనివ్వరు ఎందుకు ఎందుకంటే మీ మద్యం సేల్స్ పడిపోతాయి మీ మద్యం సేల్స్ పడిపోతాయి రాష్ట్ర ఆదాయం పడిపోవటం దానికన్నా మీ వ్యక్తిగత ఆదాయం పడిపోతుంది అని భావిస్తున్నారు ప్రజలు ఏమో నిజంగా మీకు ఆ లెక్కల్లో ఏమన్నా వస్తుందా రాదో నాకు తెలియదు బట్ ఈ క్రమశిక్షణ ఎక్కడా లేని నాన్న డాక్టర్ అంతా కూడా ఈ పక్క ఊరు నుంచి సీసాలు రాకుండా ఉండటం కోసం దానికోసమే బస్సులు కూడా రానే ఉండలేవు అని చెప్పి కూడా గతంలో మనం చాలా రోజులు ఆర్టీసీ కోసం ఆపేసాము దీనికోసమే అని జగనన్న మద్యపాన దీమెన కోసమే పక్క రాష్ట్రం నుంచి క్వాలిటీ మద్యం ఆపేసామని కూడా మరి చెప్పుకున్నారు మరి ఎందుకు ఎందుకు ఇంత తపన దీనికోసమే ఇందాక అనుకున్నాం కదా ఈ కాలేజీ ఫీజులు ఆ కాలేజీ ఫీజులు కాలేజీలకి కట్టకుండా మనం అమ్మ ఒడిగా ఇస్తున్నాం ఎందుకు అమ్మ ఒడి వచ్చిన వెంటనే కాలేజీలు అందరూ కూడా ఈ తల్లులు వెంటబడుతున్నారు మీరు ఫీజులు కట్టకపోతే మీ పిల్లలు ఇబ్బంది పడతారని చాలా మంది ఒక 20-25% కేసెస్ లో మా ఆయన తగ్గుకున్నాడు మా ఆయన కొట్టుకుపోయాడు అది తాగేశాడు వచ్చేసరికి కడతాను అని సరే పరీక్షల టైంకి ఎలాగో కట్టకపోతారా అని చెప్పి వాళ్ళు సరే చాలా మంది పరీక్షల టైం కూడా కట్టలేక పరీక్షలు రాయలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు ఎందుకు ఇదంతా కేవలం మీ లెక్కలకి మీరు తయారు చేసే మద్యానికి అంటే ప్రభుత్వానికి ఆదాయం ఒక పక్క ఎవరా ముగ్గురని గతంలో అనుకున్నాం ఆ ముగ్గురు ఆదాయం కోసమే కదా ఈ తాపత్రయం అంతా ఆ ఇచ్చిదే 40,000 ఫీజుని 35,000 చేశారు ఇంజనీరింగ్ కాలేజీ ఫీజు ఏదో కొంతమంది ఒకరికి కావాల్సిన 70 చేశారు అనుకున్నది వేరే విషయం పెద్ద పెద్ద కాలేజీలు మంచి మంచి కాలేజీలు కూడా 35,000 చేశారు ఎలా ఇస్తారు యా 35,000 అన్నా సరే తల్లికి ఇస్తారు ఆ తల్లికి కూడా 2-3 ఇన్స్టాల్మెంట్లు ఇస్తారు ఆ తండ్రి లాక్కుపోతాడు ఎందుకు తల్లికి ఇవ్వడానికి కారణం మీరు చెప్పినట్టు ఆ కాలేజీలు ఆ స్టడీ చేసేసి ఆ కాలేజీ బాగోకపోతే ఏం చేస్తారు తీసుకెళ్ళి ఇంకో కాలేజీ వేస్తారా ఏది కదా కాలేజీ బాగుందనే కదా ముందు జాయిన్ చేసింది ఆ జాయిన్ చేసిన కాలేజీని మీరు డబ్బులు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చేసి అమ్మ ఒడి జగనన్న దీవెన అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ వేసుకున్న రోజున విద్యాదీవెన ఇంకో దీవెన వలకాడ దీవెన వేసుకుంటే వీళ్ళు వెళ్ళి మరి కాలేజీని ఇన్స్పెక్ట్ చేసి డబ్బులు కట్టాలా ఈజ్ ఇట్ నాట్ ఫర్ పర్చేస్ ఆఫ్ లిక్కర్ అండ్ ఫర్ పర్సనల్ బెనిఫిట్ దిస్ ఇస్ వాట్ పీపుల్ ఆర్ డౌటింగ్ దిస్ ఇస్ నాట్ మై డౌట్ మై డియర్ సార్ దిస్ ఇస్ నాట్ మై డౌట్ ప్రజలకి అనుమానాలు వస్తున్నాయి వాళ్ళ సందేహాలు తీర్చవలసిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి కైండ్లీ సార్ట్ ఇట్ అవుట్ అట్ ది ఎర్లియస్ట్ ఇక